సంబంధించి 19 లక్షల వరకు చేసిన ఇప్పటివరకు రూపాయి రాలే ఇప్పటివరకు అయితే 40 లక్షల దాకా ఉన్నాం సార్ మేము సుమారుగా 20 లక్షల వరకు బకాయిలు పేర్కపోయి ఉన్నాయి దాదాపుగా 26 లక్షల రూపాయల అప్పు నాకు ఉంది నేను ఇల్లు అమ్ముకొని చేయడం జరిగింది 10 లక్షల బిల్లులు ఆగిపోతున్నాయి మా దాదాపు ఒక 30-35 లక్షల వరకు 13 లక్షల చిల్లర పెట్టినా ఈ మధ్యన కూడా 2 తులాల బంగారం బ్యాంకులో పెట్టి వైకుంఠ ధామాలని పల్లె ప్రకృతి వనాలని ఆటల మైదానాలని డంపింగ్ యార్డ్లని మోరీలని సీసీ రోడ్లని అదని ఇదని ఆఫీసర్లు గెదముడు సర్పంచులు చేసుడు అప్పుడు లక్షలు ఖర్చు పెట్టి గెలిచిర్రు ఇప్పుడు పనులకు అప్పులు తెచ్చిపెట్టిండ్రు పొద్దున్న లేసి తాగుపడేటోళ్ళు అయ్యి అదేమాయ ఇదేమాయ అని అడుగుతారు గెలిపించిన వాళ్ళు ఇజ్జత్కి ఏవాల్సి వస్తుంది చేతి నిండా పైకం పెడితే మీదికెళ్ళి ఏకాని వస్తలేదు ముఖాలు చిప్పలు అరిగేటట్టు తిరిగినా మా జేబు నుండే 5-6 లక్షలు పెట్టుకుని మేము అప్పుల పాలైనము వారికి సమాధానం చెప్పలేక మేమే మొహం తిప్పుకొని వెళ్లాల్సి వస్తుంది ఏ పోటీలెందుకు అందరు కూడా వాళ్ళని ఎన్నుకొని 10 లక్షల రూపాయలు ఇస్తామంటే శానూరుల ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఏ ఊరికి ఏకాన రాలే 4 ఏళ్ళు దాటినా కూడా ముఖ్యమంత్రి గారే మేము ఎక్కడ కూడా ఇస్తామని చెప్పలేదు 10 లక్షలు యూనిట్ గ్రామ ప్రజలకు అని చెప్పి చేతులు ఎత్తడం చాలా దుర్మార్గం అనేది పోనీ సర్పంచ్ సాహెబ్ తోటి ఇంకేదన్నా పని అవుతుందా అంటే సర్కార్ వాళ్ళు చెప్పింది ఇవ్వలేదు తప్పితే మనోళ్ళ పతారా ఏడ నడవది సర్పంచ్ చేతిలో ఒక పెన్షన్ ఇప్పించే పరిస్థితి లేదు ఒక రేషన్ కార్డు ఇప్పించే పరిస్థితి లేదు ఒక బిల్లు మీద సంతకం పెట్టే పరిస్థితి లేదు సర్పంచ్ల తిప్పలు గిట్లుంటే మా తెలంగాణ పల్లెలను సింగారించినాం మస్తు డెవలప్ చేసినామని మంత్రి గారు పోయి ఢిల్లీలో అవార్డుల మీద అవార్డులు తెచ్చుకుంటున్నాడు గ్రామాలలో మా భార్యల పుస్తెల తాళ్ళు కుదువ పెట్టి ఇవాళ గ్రామాలలో అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి అవార్డులు వస్తున్నాయి కానీ అవార్డుల వెనకాల కేవలం సర్పంచుల శ్రమ వినాయిస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి వనా పైసా లేదు మీరేమో అవార్డులు తీసుకుంటారు ఢిల్లీలో ఇక్కడేమో మా పెట్టుబడితో మీరు పల్లెలను తెల్లగా చేపించి మమ్మల్ని అడకతినట్టు చేస్తారా మీరు ఇప్పటికీ 30 మంది సర్పంచులు పానం తీసుకున్నారట అప్పులు చేయబట్టికే మొన్న హన్మకొండ జిల్లా ఐబాద్పల్లిని డెవలప్ చేస్తానికి 24 లక్షలు ఖర్చు పెడితే బిల్లులు రాలేదు ఇంట్లో కీసులాట భార్య అమ్మగారింటికి పోతే సర్పంచ్ పానం తీసుకున్నాడు ఇజ్జత్ పోయిందని కాన్సాండ్ మినిస్టర్ స్పందించాడు ఎమ్మెల్యే స్పందించాడు సర్పంచ్ చనిపోతే కూడా కనీసం పరామర్శ కూడా రారు మీరు ఇంత ఇది ఏం దౌర్భాగ్యం అంటున్నా ఇదేనా బంగారు తెలంగాణ అంటున్నా ఇంకో 9 నెలలే ఇలా పదవి ఈ లోపట్నే ఎమ్మెల్యే ఎలక్షన్ సర్కారు వాళ్ళు గదే బిజీలు ఉంటారు మరి సర్పంచులు దీపోయే వరకల్లా ఈ బిల్లులు వస్తాయో లేవో పో